అఖిల గాండ్లా తెలుగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గోపినాథ్ తనయుడు భూపేష్ గోపినాథ్ ఆధ్వర్యంలో చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. అఖిల గాండ్లా తెలుగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గోపినాథ్ తనయుడు భూపేష్ గోపినాథ్ ఆధ్వర్యంలో చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం నాగయ్య కళాక్షేత్రం వరకు ర్యాలీ కొనసాగింది. జైగాండ్ల సంఘం వర్ధిల్లాలి అనే నినాదంతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్టీలకు అతీతంగా గాండ్ల కులస్తులు పాల్గొని ఐక్యతను చాటుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు భూపేష్ గోపినాథ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న గాండ్ల కులస్తులందరూ ఒక వేదికపైకి వచ్చి ఐక్యతను చాటుకునేందుకు పెద్ద ఎత్తున తరలి రావడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గౌండివారి శ్రీనివాసులు, గాండ్ల కుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. చూపించాలని అందరికి మేము కూడా ఉంటామని తెలియాలని మేము కూడా ఒక పెద్ద సంఖ్యలో ఉంటామని తెలియపరిచే విధంగా ఈరోజు జరుపుతూ ఉన్నాము. దీంట్లో ఎటువంటి రాజకీయ వ్యవస్థలు కానీ ఇంకొకటి కానీ లేదు. దీంట్లో అందరూ అన్ని పార్టీ వాళ్ళు కలిసి ఇది చేస్తున్నాము. ఇది కేవలం మా కుల సంఘాలు మా ఒక కుటుంబ సభ్యులు ఐక్యత కోసమే.